గురుకుల హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రగల్భాలు పలకడం తప్ప నియోజకవర్గంలో చేసిందేమీ లేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాలను కాంగ్రెస్ నాయకులతో కలిసి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విద్యార్థులను శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి పండ్లు బ్రెడ్ అందజేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2015 లో గురుకులాల పాఠశాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ప్రభుత్వం నేటికి నిర్మాణం చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీధర్, రాజేశం, సురేష్, భూమాగౌడ్, వెంకట్ గౌడ్, కుమార్, మల్లేశం పలువురు పాల్గొన్నారు. मोन फुड पॉइजन नलप मंदिर स्टूडेंट्स अस्वस्थ गुरैते हास्टल संदर्शिस्टे कंक नीलोनाई असल ये रूमला सौकर्या चूमला मुफ मुफ मंदिर पड़को कहींसम पद मे चु नी रु सार नी एंपी की रोड सारे ओटेस नी एमएलए को रोड सारे ओटेस गेल्पनास जवाब चुप इमें मे एमएलए गेलो एंपी अच्छे मेरे गेल रोड सारे एंपी प्रभुत् लेड़ा एम चुना एंपी एनक रहा इकड़ सदर्शन इवे वेल पड़ते इक दोमल राक चर्यल इरवे वेल गति ले बंगार तेलंगा हास्टल विद्यार्थुला भविष्य मैदान वील विजय वारोत्सवा विजयोत्सवा मुख्यमंत्री जिले इटा विद्यार्थु परस्त दुब्बाक स्वच्छ भारत अने प्रती स्कूल वेरे मंडला घोरम परस्तु टाइलेट चूस्ट चाल एड़पस्वी तीव्र खंड चाल मत नाट नलब मंदिर